ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా రైతు బాంధవులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఆగస్టు 9, 2021 నాడు 9వ విడత నిధులను 9,75 లక్షల మంది రైతులకు 19,500 కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలో జమ చేసినారు. తెలంగాణలో 34,65,000 మంది రైతుల ఖాతాలలో 2,000 రూపాయల చొప్పున జమ చేసినారు. ఈ సందర్భంగా రైతు బాంధవుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 4 గంటలు పాలాభిషేకం నిర్వహించి చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చలమల్ల సీతారామరెడ్డి, బీజేపీ జిల్లా కోశాధికారి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అయ్యత రాజు సిద్ధు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెద్దమామ వెంకన్న, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు మంగిలిపల్లి కిషాన్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పాలకూరి రవి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పాదూరి వెంకటరెడ్డి, బీజేపీ నాయకులు పసుల సైదులు తదితరులు పాల్గొన్నారు. 9వ విడత ఈరోజు దేశవ్యాప్తంగా 9,75,00,000 మందికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 19,500 కోట్ల రూపాయలు ఈరోజు 12:30 సమయానికి రైతుల ఖాతాలు 1 నిమిషంలో జమ కాబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన యోజన పథకం ద్వారా రైతులకు పెద్దపీట వేస్తూ, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ, దేశానికి వెన్నెముక అనేటువంటి రైతాంగానికి, ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన వ్యవసాయ రంగానికి అనేక రకాలుగా మరి సంస్కరణ తీసుకొచ్చి 2022 నాటి చివరి నాటికి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతాంగానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు. అందులో బాగానే వ్యవసాయ పెట్టుబడుల కోసం లేదా రైతులకు ఈరోజు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఈ యొక్క పెట్టుబడి సహాయం అందుకుంటున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.